పవన్ కళ్యాణ్ అభిమానులకు దేవుడు కోట్లాది మంది ఫ్యాన్స్ కి పవన్ నామమే ఓ మంత్రం వాళ్ళందరికీ పవన్ కోసం ప్రాణాలను ఇచ్చేసేంత అభిమానం గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండె ప్రతి గుండెలోనూ పవన్ కోసం ఓ గుడుంది ఉంది అయితే పవన్ మాటకు పవన్ చేతకు పవన్ స్పర్శకు కూడా శక్తి ఉందని పవన్ పై అభిమానం ప్రాణాల్ని కాపాడుతుందని శ్రీజ ఉదంతం రుజువు చేస్తుంది పవన్ ఇచ్చిన మానసిక స్థైర్యం పవన్ పలకరింపు పవన్ మాట శ్రీజకిప్పుడు సంజీవుని మంత్రమైపోయింది ఖమ్మంకి చెందిన బాలిక శ్రీజ తీవ్ర అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ పవన్ పేరు పలవరించింది డాక్టర్లు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మేకవిషు సంస్థ ద్వారా విషయాలు తెలుసుకున్న పవన్ శ్రీజను చూడ్డానికి ప్రత్యేకంగా వెళ్లాడు శ్రీజని పలకరించాడు మాట్లాడాడు కొన్ని బహుమతులు ఇచ్చి ఆర్థికంగా సహాయం చేసి మరీ వచ్చాడు ఆ తర్వాత పవన్ మాయ ప్రారంభమైంది డాక్టర్లు కూడా చేతులు తీసిన శ్రీజ కేసులో అనూహ్యమైన మార్పులు సంభవించాయి శ్రీజ మెల్లమెల్లగా కోలుకోవటం ప్రారంభించింది తన పనులు తాను చేసుకోవటం మొదలుపెట్టింది దాదాపుగా కోమాస్థితిలోకి వెళ్లిపోయిన శ్రీజ ఇప్పుడు అందరినీ గుర్తుపడుతుంది మాట్లాడుతుంది ఇప్పుడు తన పదమూడవ పుట్టినరోజును కూడా అదే ఆసుపత్రిలో చేసుకుంది ఇలా శ్రీజ కోలుకోవటం డాక్టర్లను కూడా విస్మయానికి గురిచేస్తుంది శ్రీజ విషయంలో తాము తీసుకున్న శ్రద్ధ ఎత్తైతే పవన్ రావటం ఆమెను పరామర్శించటం మరొక ఎత్తని మానసికంగా శ్రీజలో పవన్ చైతన్యం నింపాడని డాక్టర్లు సైతం చెప్తున్నారు ఇప్పుడు శ్రీజ మాట్లాడుతుంది అయితే ప్రతి మాట పవన్ గురించే ఐ లవ్ యు పవన్ అంటూ ఈ చిన్నారి పెదవులు పవన్ నామస్మరణ చేస్తున్నాయి శ్రీజ తల్లిదండ్రులైతే పవన్ నిపుడు దేవుడిలా కొలుస్తున్నారు పవన్ రాకతోనే మా అమ్మాయి బతికింది అని చేతులెత్తి మొక్కుతున్నారు నిజంగా ఇది అపూర్వం అద్భుతం పవన్ దేవుడు కాకపోవచ్చు అతని చేతిలో సంజీవనీ లేకపోవచ్చు కాని మనస్ఫూర్తిగా ఓ బాలిక కోలుకోవాలని ఆకాంక్షించాడు మనసులోనే ప్రార్థించాడు ఆ ఆకాంక్షలు ప్రార్థనలు ఫలించాయి శ్రీజ కోలుకుంది సో Hats off to Pavan Kalyan.